హలో, సో వెల్కమ్ టు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. సో మనలో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కదా. బట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటే బాగుంటుంది, మన ఐ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అండ్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మన ఆఫీసెస్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, ఇలా అనుకుంటూనే ఉంటాం. బట్ ది బెస్ట్ ట్రీట్మెంట్ కానీ విత్ ఇన్ వెరీ లెస్ డ్యూరేషన్లో కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ హాస్పిటల్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అతి తొందరగానే మనం కూడా ఎక్కువ టైం బెడ్ రెస్ట్ లేకుండా చాలా తొందరగా మన వర్క్స్లోకి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన తిరుపతి బ్రాంచ్ అమెరికన్ ఐ లేజర్ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్ ఇన్సూరెన్స్, ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు తిరుపతి. సో బేసిక్గా మనందరికీ ఐ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుండి చాలా మందికి సైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ చాలా వరకు రెటీనా ప్రాబ్లమ్స్ కానీ క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సర్జరీస్ చేయించుకోవాలి అనుకుంటే చాలా భయం, అమ్మో ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, ఏమైనా టైం టేకన్ ఎక్కువ ఉంటుందా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ కాలేజెస్కి వెళ్ళాలి అని స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన రెగ్యులర్ లైఫ్ రొటీన్లో మనం ఆలోచిస్తూనే ఉంటాం. బట్ ఈ రోజు అయితే మాత్రం అసలు ఈ రెటీనా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఈ రెటీనా డయాబెటిక్ అంటే ఏంటి అనేది చాలామంది ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఈరోజు నాతో పాటు దీన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన తిరుపతి నుంచి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ రెటీనా స్పెషలిస్ట్ మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. సో మ్యామ్, చాలామంది రెటీనా ప్రాబ్లమ్తో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ ఇంట్లో కూడా మనం ఎలాంటి కరివేపాకు ఎక్కువగా తిన్నా లేకపోతే ఇంకేమైనా ఆకుకూరలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయంటూ ఉంటారు. అసలు ఈ రెటీనా ప్రాబ్లం అంటే ఏంటి, అసలు ఈ రెటీనా ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? రెటీనా అనేది మన కంటి లోపల ఉండే ఒక సెన్సిటివ్ లేయర్ విచ్ ఇస్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అవర్ బ్రెయిన్. సో ఈ రెటీనా అనేది చాలా సున్నితమైన లేయర్, మన కంటి లోపల ఉంటుంది, అది మామూలుగా బయటకైతే మనకు కనిపించదు అన్నమాట. సో దాన్ని ఏ రకంగా అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ విండోట్గా అనేసి మనం చెప్తూ ఉంటాము. రెటీనా అనేది సర్వసాధారణంగా షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ అఫెక్ట్ అవుతూ ఉంటుంది, అది పెద్దవాళ్ళల్లో. చిన్నపిల్లల్లో వచ్చేసి కొన్ని డిస్ట్రోఫిక్ చేంజెస్ కానీ హెరిడిటరీ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి, వాటి వల్ల కూడా నరం అనేది అఫెక్ట్ అవుతుంది. ఇంకా ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ తీసుకున్నామంటే మనం 9 to 10 years కానీ 11 years కానీ, అంటే బేసిక్గా చిన్నపిల్లల్లో మనకి దృష్టి లోపాలు అనేవి వస్తూ ఉంటాయి, వాళ్ళల్లో కూడా మనం మయోపిక్ చేంజెస్, హైపర్మెట్రోపిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటాము. సో ఎస్పెషలీ మయోపిక్ చేంజెస్ ఉన్న వాళ్ళల్లో పవరు ఒక 9 కానీ 10 కానీ కంటే లేదు, 5 to 6 డయాప్టిక్ పవర్ అంటాము. సో ఆటిల్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నరం అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది, వాళ్ళల్లో థిన్నింగ్ అనేది వస్తూ ఉంటుంది, స్టెఫెలోమాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది.
సో అదే చిన్నపిల్లల పరంగా నరం గురించి. ఇంకా పెద్దవాళ్ళు తీసుకుంటే షుగరు బీపీ రెండు అఫెక్ట్ చేస్తుంది. అండ్ బియాండ్ 60 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది కూడా వస్తూ ఉంటాయి. ఏఆర్ఎండి చేంజెస్ అనేది ఎక్కువ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో మ్యామ్ అంటే రెటీనా అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది దానికి, అంటే రెటీనా యొక్క ప్రాముఖ్యత ఏంటి? రెటీనా యొక్క ప్రాముఖ్యత అంటే సింపుల్గా చెప్పాలంటే రెటీనా నరం అనేది బాగుంటేనే హెల్తీగా ఉంటేనే మనకు 100% చూపు అనేది కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెటీనా ఏదైనా ప్రాబ్లం వల్ల, అది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు, ఒక 10-20% డ్యామేజ్ అయిందనుకోండి, మనకున్న 100% విజన్లో ఆ 20% విజన్ లాస్ అయినట్లు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే షుగరు బీపీ అనేది మన చేతుల్లో ఉండే విషయాలు. సో వాటిని మనం కంట్రోల్లో పెట్టుకుని అర్లీ చెకప్స్ చేసుకునేసి అర్లీగా రెటీనల్ ఎగ్జామినేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ 20-30% ఆఫ్ విజన్ మనం దాన్ని తగ్గించవచ్చు. వెరీ అర్లీగా డిటెక్షన్ అనేది ఉండింది అంటే ఎంటైర్ 30% లాస్ని కూడా మనం స్టాప్ చేయొచ్చు. ఓకే ఓకే. సో రిగార్డింగ్ డయాబెటిక్ రెటినోపతి కానీ హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది ఉండాలి బేసిక్గా. సో బేసిక్గా కంటి వ్యాధులు అనేది ఎక్కువగా వస్తుంది కదా, సో అలాంటి వాటికి ఈ రెటీనా ప్రభావం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు? మనము కంటి వ్యాధులు అన్నప్పుడు వీ కెన్ డివైడ్ దెమ్ యాంటీరియర్ సెగ్మెంట్ డిసీజెస్ అండ్ పోస్టీరియర్ సెగ్మెంట్ డిసీజెస్. రెటీనా అనేది కంప్లీట్గా పోస్టీరియర్ సెగ్మెంట్కి సంబంధించినది. ఓకే, సో యాంటీరియర్ సెగ్మెంట్ వచ్చేపాటికి మనకు నల్లగుడ్డు బ్లాక్ పోర్షన్ అంటాం కార్నియా అనేసి, అండ్ నెక్స్ట్ గ్లకోమా చేంజెస్, నెక్స్ట్ లెన్స్, ఈ 3 వచ్చేసి యాంటీరియర్ సెగ్మెంట్ డిసీజెస్ కిందకి వస్తుంది మనకి. ఇంకా రెటీనా కంప్లీట్ రెటీనా అంటే పోస్టీరియర్ సెగ్మెంట్ ఎవాల్యుయేషన్ కింద వస్తుంది. ఓకే, రెటీనా అనేది హెల్తీగా ఉంటేనే రిమైనింగ్ డిసీజెస్ని ట్రీట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ 100% విజన్. ఓకే ఓకే ఓకే. సో రెటీనా డ్యామేజ్ ఉంది అంటే ఇఫ్ యూ గివ్ 100% ట్రీట్మెంట్ టు ఐదర్ కార్నియా ఆర్ క్యాట్రాక్ట్ లెన్స్, యూ వోంట్ గెట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ విజన్. ఈ డయాబెటిక్ అనేది నిజంగానే ఒక పెద్ద ప్రాబ్లమే మ్యామ్. మనం ఏ షుగర్ అంటే లైట్ అనుకుంటాం, కానీ షుగర్ వల్ల అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు అయ్యకు కూడా ఇంత ఎఫెక్ట్ ఉంటుందని నేను ఫస్ట్ టైం వింటున్నాను. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? రెటినోపతి అంటే రెటీనా అఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే కండిషన్ని రెటినోపతి అంటాం. ఈ రెటీనా అఫెక్ట్ అవ్వడం అనేది డయాబెటీస్ వల్ల జరిగినప్పుడు దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. అదే బీపీ వల్ల జరిగితే హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటే సో ఫ్లక్చుయేషన్స్ ఇన్ బీపీ వల్ల రెటీనా అఫెక్ట్ అయింది అనుకోండి, దాని వల్ల సపరేట్ చేంజెస్ అనేది వస్తుంది. సో ఆ చేంజెస్ అన్ని ఒక గ్రూప్ గా చేసి హైపర్ టెన్సివ్ రెటినోపతి చేంజెస్ అనేసి డీల్ చేస్తూ ఉంటాం వాటిని. మ్యామ్ ఆల్మోస్ట్ మీరైతే పర్ ఇయర్ లో ఈ డయాబెటిక్ రెటినోపతి ఎంత మంది పేషెంట్స్ ని అంటే సుమారుగా చెక్ చేస్తారు? యూజువల్ గా అరౌండ్ 500-2000 పీపుల్ ఉంటుంది. ఓకే, దట్టు ఏంటంటే మనకు డయాబెటీస్ ఉన్నంత మాత్రాన యు ఆర్ నాట్ కంప్లీట్లీ డయాగ్నోస్డ్ ఆస్ హ్యావింగ్ డయాబెటిక్ రెటినోపతి. ఓకే, వాటిల్లో కూడా స్టేజెస్ ఉంటుంది మనకి, ఎర్లీ స్టేజ్ మైల్డ్ మోడరేట్ సివియర్ డయాబెటిక్ రెటినోపతి అని చేంజెస్ ఉంటుంది అనమాట. సో వాటిల్లో ఏంటంటే ఇప్పుడు మీరు కంట్రోల్లో ఉంచుకున్నారు సిస్టమిక్ డయాబెటీస్ని అంటే దేర్ విల్ బి లెస్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ రెటినోపతి. ఓకే, అట్లా కాకుండా హైలీ అన్కంట్రోల్డ్ ఉన్నారనుకోండి, ఒకరోజు 100 ఉండి వాల్యూస్, ఇంకో రోజు 400, ఇంకో రోజు 300, అట్లా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రెటినోపతి దాన్ అండర్ కంట్రోల్డ్ పేషెంట్స్. మ్యామ్ ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల అంటే చాలా ప్రాబ్లం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎంతమంది మోస్ట్లీ కంప్లీట్గా చూపు కనపడకుండా, కంప్లీట్గా చూపు కనిపించకుండా పోవడం అనేది డిపెండ్స్ ఆన్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఓకే ఓకే ఓకే. వెరీ హై బ్లడ్ షుగర్ అండ్ హైలీ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు 50% ఛాన్సెస్ ఉంటుంది లూజింగ్ విజన్. మన ఇండియాలోనే తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 12% వరకు ప్రివలెన్స్ అనేది ఉంది డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉన్నాయన్నమాట షుగర్ పేషెంట్స్లో. ఓకే, సో మనకు షుగర్ లెవెల్స్ అనేది యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ లెవెల్స్ ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మన చేతిలో ఉండకుండా అన్కంట్రోల్డ్గా ఉండి ఒకరోజు హై లెవెల్స్, ఇంకో రోజు లో లెవెల్స్ రిపీటెడ్గా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు సివియర్ రెటినోపతి చేంజెస్ అనేది డెవలప్ అవుతుంది. వన్స్ మనకు సివియర్ రెటినోపతి చేంజెస్ డెవలప్ అయ్యి కరెక్ట్ టయానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే 60-70% కేసెస్లో విజన్ లాస్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల అంటే కళ్ళు ఎవరికైతే కంప్లీట్గా అంధకారం అయిపోతుందో, చూపు కనపడకుండా ఉంటుందో, వాళ్ళకి ఏమైనా సరే మనం శస్త్రచికిత్స
చేసి మళ్ళీ ఏమైనా చూపుని తెప్పించే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఎలాంటి చికిత్స చేయాలి? యూజువల్గా ఏంటంటే మనం మాడరేట్ సివియర్ డయాబెటిక్ రెటినోపతి కేసెస్లో ఎక్కువ లాస్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. ఈ మాడరేట్ టు సివియర్ చేంజెస్లో ఏమవుతుందంటే ఓన్లీ సెంట్రల్ పార్ట్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కేసెస్కి మనం ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. సివియర్ కేసెస్లో నరం లోపలికి రక్తం లీక్ అనేది జరుగుతుంది. అటువంటి కేసెస్లో మనం ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక్కున్నాము ఆ కేసెస్ని, ఏదర్ పండస్ బి స్కాన్ ద్వారా కానీ లేదా ఎగ్జామినేషన్ ద్వారా కనుక్కున్నామంటే ఎర్లీ స్టేజెస్లో అయితే డెఫినెట్గా ఇంజెక్షన్స్తోనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సర్జరీ వరకు పోనవసరం లేదు. అలా కాకుండా ఇంప్రూవ్మెంట్ వస్తుందిలే అని వెయిట్ చేసి డిలే చేసి వచ్చిన కేసెస్కి అయితే మనం విట్రెక్టమీ సర్జరీ ద్వారా చూపుని తిరిగి తెప్పించవచ్చు. సో మ్యామ్, అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఇప్పుడు ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత అంటే ఎన్ని డేస్ బెడ్ రెస్ట్ ఉండొచ్చు? సో మీరు అడిగిన ట్రీట్మెంట్స్లో ఒకటి శస్త్రచికిత్స అంటే సర్జరీ, విట్రెక్టమీ సర్జరీ. అదర్ వన్ ఈజ్ ద ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అనేది. సో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అనేది అర్లీ విట్రియస్ హెమరేజ్ కేసెస్కి కానీ మ్యాక్యులర్ ఎడిమా కేసెస్కి కానీ ఇస్తూ ఉంటాం దాన్ని. ఈ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ మాత్రం మనకేమి అడ్మిషన్స్ అందు అవసరం ఉండదు. ఒక 2 to 3 hours రెస్ట్ తీసుకొని తర్వాత దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ వర్క్. బట్ విట్రెక్టమీ సర్జరీ మాత్రము దే హ్యావ్ టు టేక్ కేర్ ఫర్ ఫ్యూ డేస్. సో ఫండస్ కెమెరా అంటే ఏంటి? అసలు ఈ ఫండస్ కెమెరా ఈ రెటీనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎలా సహాయపడుతుంది? ఫండస్ కెమెరా ఈజ్ నథింగ్ బట్ మనం ఏంటంటే ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నిక్. మన కంటి లోపల మేము ఏదైతే హై మ్యాగ్నిఫైడ్ లెన్సెస్తో చూస్తామో పేషెంట్కి కూడా దాన్ని అర్థమయ్యేటట్లు చూపించడానికి అనేసి ఫండస్ కెమెరా అనేది వన్ ఆఫ్ ద ఇమేజింగ్ టెక్నిక్స్. బ్లడ్ లీక్స్ ఉన్నాయి లేదంటే కంప్లీట్గా ఎక్స్ట్రా వాస్కులర్ గ్రోత్ ఏదన్నా ఉంది, ఫైబ్రస్ గ్రోత్ ఏదన్నా ఉంది, అది అంతా కూడా మనము పేషెంట్కి చూపించవచ్చు. ఈ ఫండస్ ఫోటోలోనే నెక్స్ట్ ఇంకొకటి వచ్చి FFA అని వస్తుంది, ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రామ్ అనేసి. ఇదేంటంటే పర్టికులర్గా ఎక్కడన్నా వెజల్, ఏ వెజల్ నుంచి మనకు రక్తం లీక్ అవుతూ ఉంది, ఎక్కడ మనం లేజర్ చేయాలా, ఎక్కడెక్కడ ఇస్కీమిక్ చేంజెస్ అనేది ఉంది, నరం హెల్తీగా ఉంది హెల్తీగా లేదు అనే చేంజెస్ అన్నీ కూడా మనం FFA ద్వారా డిటెక్ట్ చేయగలుగుతాము. మ్యామ్, ది OCT అంటే ఏంటి? అండ్ రెటీనా ప్రాబ్లమ్స్ ఏవైతే డిసీజెస్ ఉంటాయో దాని నుంచి ఎలా నిర్ధారించవచ్చు? OCT అంటే ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నిక్, అది ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ అంటాము. ఇక్కడ వచ్చేసి మనం ఇంటర్ఫెరోమెట్రీ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం, షార్ట్ వేవ్ లెన్స్ యూజ్ చేసి దాన్ని చేస్తాం అన్నమాట. బేసిక్ ఎయిమ్ ఏంటంటే మనకు నరం తీసుకుంటే రెటీనా అనేది ఇట్స్ నాట్ ఏ సింగిల్ లేయర్, దాంట్లో మైక్రో సెక్షన్స్ చేస్తే 10 layers వరకు వస్తుంది. ఈ OCT ద్వారా ఏంటంటే ఇన్డెప్త్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లో కూడా మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయనేది వీ కెన్ ఐడెంటిఫై విత్ దిస్ OCT టెక్నిక్. OCT అనేది లేటెస్ట్ ప్రజెంట్ ఇమేజింగ్ టెక్నిక్స్లో. సో ఇన్ బిట్వీన్ సెకండ్ లేయర్లో ఉందా, థర్డ్ లేయర్లో ఉందా, బినీత్ ద ఫస్ట్ లేయర్ ఉందా అనేసి మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ FFA అంటే ఏంటి, అసలు ఈ రెటీనా ప్రాబ్లమ్స్ వ్యాధుల నుంచి ఎలా నిర్ధారించవచ్చు? ఓకే, ఎలా హెల్ప్ అవుతుంది? ఇంతకు ముందు చెప్పినట్లు FFA అంటే ఏం లేదు, ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రామ్ అంటాము. వీటిల్లో మనం డై ఇంజెక్ట్ చేసి వెజల్ ద్వారా ఇమేజ్ చేస్తాం, ఇమేజింగ్ టెక్నిక్ అది. ఎక్కడ మనకు వెజల్ బ్లాక్ ఉన్నప్పుడు ఇట్ వోంట్ టేక్ ఫ్లోరసెన్స్, హైపర్ ఫ్లోరసెన్స్, హైపర్ ఫ్లోరసెన్స్ అని ఫ్లోరసెన్స్ని బట్టి మనం ఈ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద డిసీజ్ హీఈస్ హ్యావింగ్, దే ఆర్ హ్యావింగ్ బ్లాక్స్ లేదు, ఇస్కీమిక్ చేంజెస్ ఉందా, ఎడిమాస్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ లీక్స్ ఉందా, ఫ్లూయిడ్ లీక్స్ ఉందా, నరం దగ్గరే ఉందా లేదు, ఎంటైర్ రెటీనా అంతా ఎక్స్టెండ్ అయిందా అనేది అంతా కూడా మనం ఇమేజ్ చేయొచ్చు FFA ద్వారా. సో ఈ డయాబెటిక్ రెటినోపతిలో చికిత్సలో మనం ఎలాంటి ఇంజెక్షన్స్ని యూజ్ చేయొచ్చు? డయాబెటిక్ రెటినోపతి చికిత్స ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద స్టేజింగ్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినాను మీకు మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజెస్ అని 3 stages ఉంటుంది డయాబెటిక్ రెటినోపతిలో. సో మైల్డ్ కేసెస్లో ఏంటంటే సింపుల్ మనం అబ్జర్వేషన్, సింపుల్ మెడిసిన్స్, డ్రాప్స్తోనే మనం ట్రీట్ చేయొచ్చు. ఒక్కసారి మోడరేట్ స్టేజ్కి వచ్చింది అది అంటే దాల్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్. ఇక్కడ మైక్రో లీక్స్ ఉందా, సెంట్రల్ మ్యాక్యులా అనేది ఇన్వాల్వ్ అయిందా, లేదు ఇట్స్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద పెరిఫరీస్, ఒక క్వాడ్రంట్లో ఉందా అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం యూజువల్గా. సో ఈ మ్యాక్యులా ఇన్వాల్వ్ అయింది అంటే మనం 2 injections ద్వారా నయం చేయొచ్చు దాన్ని. PSTs ఉంది, IVTAs ఉన్నాయి, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి. లేటెస్ట్గా ఇంకా మేము అవాస్టిన్స్, రాజ్మా, బుల్యూసెంటిస్ ఇట్లా ఇంజెక్షన్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. అలా యాంటీవేజప్స్ ఓన్లీ ఫర్ బ్లాకింగ్ ద స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ లీక్, అవి ఇస్తూ ఉంటాం ఇంజెక్షన్స్. ఒకసారి మనకి ఇంజెక్షన్ స్టేజ్ దాటిపోయింది, ఇంజెక్షన్స్ ఇచ్చిన మనకు ఇట్స్ నాట్ రెస్పాండింగ్ అన్నప్పుడు తర్వాత సర్జికల్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇన్ బిట్వీన్ లేజర్స్ కూడా ఉంటుంది అన్నమాట, పాన్ రెటినల్ ఫోటోకాగ్యులేషన్ అనేసి లేజర్ చేస్తూ ఉంటాం.
ఇక్కడ లీక్స్ ఉన్న చోట అరెస్ట్ చేయడానికి. సో మ్యామ్ తరచుగా అంటే ఎన్ని ఇంజెక్షన్స్ పడవచ్చు ఈ రెటీనా డయాబెటిక్? యూజువల్గా 2-3 ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము పర్ డే. మంత్లీ వన్స్ అట్లా మనము 2-3 మంత్స్ ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్ చేస్తూ ఉంటాము. బేసిక్గా రెటీనా వ్యాధుల్ని కంప్లీట్గా నిర్ధారించడానికి మనం ఎలాంటి శస్త్రచికిత్సలు చేయొచ్చు, ఎన్ని టైప్స్ ఉన్నాయి? నిర్ధారించడానికి బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఎఫ్ఎఫ్ఎస్ ఫండస్ ఫోటో, ఎఫ్ఎఫ్ఏ అండ్ ఓసిటీ which we are having here already. Oh, Tirupati. And B-scan also. This is OCT. Okay. And that one is fundus camera. Okay. With FFA. And this is B-scan. మేము అంటే ఇప్పుడు మన తిరుపతిలో ఎలాంటి సర్జరీకి అయినా సరే ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది ఎలిజిబుల్ ఉంది ఈ హాస్పిటల్ ప్రెసెంట్? ఆరోగ్యశ్రీ కింద కూడా కేసెస్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో మనకి ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి, అన్ని ఇన్సూరెన్సెస్, అన్ని ఆల్ ఇన్సూరెన్సెస్ అవైలబుల్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డ్ అవైలబుల్ అండ్ ఆపరేషన్ కి కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. సో మరి చూసారు కదా, చాలా క్లియర్గా మ్యామ్ అయితే మాత్రం క్లియర్గా రెటీనా ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ డయాబెటిక్ అటాక్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్కి ఎదురవుతాము, ఎలాంటి శస్త్రచికిత్స ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మ్యామ్ కూడా చాలా సీనియర్ డాక్టర్ కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే రెటీనా ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా తిరుపతి కానీ తిరుపతికి నియర్ బైలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి కూడా మనకి ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉంది, అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఇక్కడ అవైలబుల్ కాబట్టి మీలో ఎవరు ఎలాంటి సర్జరీస్ ఐకి రిలేటెడ్ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.